ప్రశ్న: స్థూపం యొక్క ఘన పరిమాణము 308 ఘనపు సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు అయిన దాని పక్కతల వైశాల్యమును కామ సంపూర్ణతల వైశాల్యమును కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో స్థూపం యొక్క ఘన పరిమాణము 308 ఘనపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఘన పరిమాణం అంటే వాల్యూమ్, అంటే V ఈజ్ ఈక్వల్ టు 308 ఘనపు సెంటీమీటర్లు, అంటే స్క్వేర్ సెంటీమీటర్స్. ఎత్తు 8 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఎత్తు అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. స్థూపం యొక్క ఘన పరిమాణ సూత్రం ఏంటి? ఘన పరిమాణం అంటే వాల్యూమ్, V ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే ఇక్కడ ఘన పరిమాణం ఎంతని ఇచ్చారు? 308 అని ఇచ్చారు. 308 ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 8. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 22 × 8/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 308గా రాయొచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇజ్ ఈక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్దాం. అంటే ఎంత వస్తుంది? ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 308 × 7/22 × 8. ఇప్పుడు 11 పెట్టి డివైడ్ చేద్దాము. 11/22, ఇక్కడ కూడా 11/22, 30 − 22 అంటే 88, 11/8 = 88. ఇప్పుడు 2 పెట్టి క్యాన్సిల్ చేద్దాం. 2 × 1 = 2, 2 × 14 = 28. మళ్ళీ 2 పెట్టి క్యాన్సిల్ చేద్దాం. 2 × 4 = 8, 2 × 7 = 14. అంటే ఎంత వచ్చింది? ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7 × 7/4 ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7 × 7. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 7² రాయొచ్చు, డివైడెడ్ బై 4 అంటే 2² రాయొచ్చు. అంటే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? 7/2² రాయొచ్చు. ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. అంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7/2² √. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 7/2. ఆర్ యూనిట్లు ఏంటి? సెంటీమీటర్లు. ప్రశ్నలో చూసినట్లయితే స్థూపం యొక్క పక్కతల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. స్థూపం యొక్క పక్కతల వైశాల్య సూత్రం ఏంటి? ఇజ్ ఈక్వల్ టు 2πRh. ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. ఇజ్ ఈక్వల్ టు 2 × π అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7/2 ఇంటూ హెచ్ అంటే 8. 7 క్యాన్సిల్ అయిపోతుంది. 2 8లో 4 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? ఇజ్ ఈక్వల్ టు 2 × 4 అంటే 8. 8 × 22. 22 × 8 ఈ విలువను కనుక్కుందాము. 8² = 16, 8² = 16, 16 + 1 = 17, 176. వీటి యూనిట్లు ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని కనుక్కుందాము. దాని సూత్రం ఏంటి అంటే స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు 2πR × R + H ఇజ్ ఈక్వల్ టు 2 × π అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే
7 బై 2 ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అంటే 7 బై 2 ప్లస్ హెచ్ అంటే 8. 7 7 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత మిగిలింది? 22 ఇంటూ 7 బై 2 అంటే దాని విలువ 3.5. 3.5 ప్లస్ 8 అంటే 11.5. 11.5 ఇంటూ 22, ఈ విలువను కనుక్కుందాము. 2 5 10, 2 1 2, 2 ప్లస్ 1 అంటే 3, 2 1 2. ఇక్కడ కూడా 2 5 10, 2 1 2, 2 ప్లస్ 1 అంటే 3, 2 1 2. 0 3, 2 ప్లస్ 3 అంటే 5 2 పాయింట్. అంటే ఎంత వచ్చింది? 253. దాని యూనిట్లు సెంటీమీటర్ స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.